ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకి అలాగే ప్రభుత్వానికి మధ్య హోరాహోరి పోరు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అలాగే వ్యాక్సినేషన్ ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సరికాదు అంటూ కోర్టులో ప్రభుత్వం వెల్లడించిన అంశాలను పరిశీలించి విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు అంటూ హైకోర్టు అభిప్రాయపడింది. అంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన తాజా ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్కు సంబంధించి ఆ నోటిఫికేషన్ను సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ తాజా ఆదేశాలను బట్టి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా లేము అని మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. భారీ ఊరట లభించింది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇదే నేపథ్యంలో ఇప్పుడు డివిజనల్ బెంచ్కి వెళ్లే ఆలోచనలో కూడా ఈ తీర్పు మీద డివిజనల్ బెంచ్కి వెళ్లాలనే ఆలోచన కూడా ఎస్ఈసీ చేస్తుంది అనేది. మొత్తానికి ప్రస్తుతం రేపు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించిన ప్రకటన ఏదైతే ఉందో నోటిఫికేషన్ ప్రకటన ఆ నోటిఫికేషన్ ప్రకటనను రద్దు చేసినట్లు హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. దీంతో ఇప్పుడు ఎటువంటి రాజకీయాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎస్ఈసీ ఒకవేళ డివిజనల్ బెంచ్కి వెళితే ఎటువంటి తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ అయితే రద్దయిపోయింది తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.